కడియం సంఘ సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కపిలవాయి రవీందర్ గారు మేధావుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి కపిలవాయి రవీందర్ గారు. నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? రవీంద్ర గారు, ఆ ధర్మాగ్రహ యాత్రకు మొదట పర్మిషన్ ఇచ్చి తర్వాత మళ్ళీ వద్దని చెప్పి ఉదయం నుంచి కూడా స్వామీజీని హౌస్ అరెస్ట్ చేయడం, దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు కత్తి మహేష్ అనే వ్యక్తి హిందువులను తులనాడి, హిందూ దేవుళ్ళను తిట్టి, అతని మీద కేసు పెట్టకుండా కేవలం స్వామీజీని ఇంటికి పరిమితం చేసి అరెస్ట్ చేయడాన్ని ప్రతి హిందువు కూడా దీన్ని విద్రోహ చర్యగా భావించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైన చర్యలను ఇమీడియట్ గా అతని మీద యాక్షన్ తీసుకోకుండా స్వామీజీ ఎప్పుడైతే ధర్మాగ్రహ యాత్ర అని ప్రారంభం చేశారో ఈ రోజున ఆయనను మీరు బహిష్కరిస్తున్నట్టు సిటీ నుంచి, హైదరాబాద్ నుంచి స్వామీజీని హౌస్ అరెస్ట్ చేయడం అనేది ఇది పక్కా రాజకీయ కుట్ర అనేది నేను అభిప్రాయపడుతున్నా. దీనికి వరంగల్ మొత్తంలో కూడా మేము చాలా మంది ప్రొటెస్ట్ చేశాం, కానీ ఇట్లాంటి చర్యలను ఇమీడియట్ గా అతన్ని అరెస్ట్ చేసి అతన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టాల్సింది. ఆయన తీసుకొని పోయి చిత్తూరులో డ్రాప్ చేయడం ఏంటండి? పోలీసులు తీసుకొని పోయి అంటే అతను ఎందుకు అరెస్ట్ చేయరు, లోపల ఎందుకు పెట్టారు? ఇది టీవీ ఛానల్లో ఆయన బహిరంగంగా ఒక మతాన్ని, దేవుళ్లను, హిందూ దేవుళ్లను కించపరిచి ప్రతి హిందువును అవమానిస్తే ఆయన తీసుకొని పోయి అరెస్ట్ చేయాల్సిన ప్రభుత్వాలు ఇంతకాలం ఏం మాట్లాడకుండా స్వామీజీ యాత్ర చేస్తున్నప్పుడు మాత్రమే దాన్ని బయటికి తీసుకురావడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటనేది క్లియర్ గా కనబడుతుంది. ఈ రోజున స్వామీజీ అరెస్ట్ ఏదైతే ఉందో అది ప్రతి హిందువుకు జరిగిన అవమానంగా నేను భావిస్తున్నా అండి. అయితే రవీంద్ర గారు, తన వ్యాఖ్యలను కూడా ఎవరైతే కత్తి మహేష్ వ్యాఖ్యలు చేశారో అతని వ్యాఖ్యలకు సంబంధించి కూడా చాలా వరకు అతను ఆ వ్యాఖ్యలను సమర్థించుకుంటూ కూడా వచ్చారు. సో ఏదైతే అప్పుడు అరెస్టులు జరుగుతాయని అంటే అరెస్ట్ అసలు అయితే అప్పుడే జరిగి ఉండాలి, లేదంటే ఎప్పుడైతే స్వామీజీ ధర్మాగ్రహ యాత్ర అని చెప్పారో దాని తర్వాత అతన్ని నగర బహిష్కరణ అని చెప్పి పంపించడం, అంటే ఇవన్నీ వేటికి సంకేతాలు అంటారు? వేటికి సంకేతాలు ఇప్పుడు హిందువులంతా ఏకమవుతున్నారండి. ఈ విధమైన దుష్ప్రచారాలు చేసి హిందూ దేవుళ్ళని తిట్టి హిందూ మతాన్ని కించారు, ఎట్లాంటి చర్యలన్నీ చేస్తున్నా కూడా వీళ్ళు గవర్నమెంట్ ధర్మాగ్రహ యాత్ర ప్రారంభం చేశారు. ఇప్పుడు హిందువులందరూ కూడా నిజంగా ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి సపోర్ట్ చేయటం, ఆ తర్వాత వాళ్ళందరూ ఏకం అవుతుంటే హిందువులను ఏకం కానియకుండా చూడాలి అనే భావంతో ప్రభుత్వం చేసిన కార్యక్రమం ఇది. వాస్తవంగా ఇవాళ తెరాస ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే గుళ్ళు గోపురాలు కడుతున్నారు, హోమాలు యాగాలు చేస్తున్నారు. కేసీఆర్ గారు ఎన్నో యాగాలు చేశారు, ఎన్నో హోమాలు చేశారు, యాదగిరి గుట్ట కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు. కానీ ఇట్లాంటి హిందువులను దూషించే పద్ధతుల్లో ఉన్న వాళ్ళని కూడా తక్షణం ఖండిస్తేనే ఆయన నిజమైన సెక్యులర్ అంటారు. ఇప్పుడు క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఏమన్నా మాట్లాడితే 15 నిమిషాలు పక్కంటే హిందువులని నరికిస్తాను అన్న వాళ్ళను ఇమీడియట్ గా చట్టం వాళ్ళ పరిధిలోకి తీసుకోవాలండి. పోలీసులు ఇమీడియట్ గా అరెస్ట్ చేయరా వాళ్ళని? ప్రభుత్వం ఏం చేస్తుందండి? వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉదాసీనంగా వ్యవహరించి కేవలం హిందువులు మాత్రమే ఇక్కడ యాత్ర పెట్టుకుంటా అంటే ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని హౌస్ దిగ్బంధనం చేసి బయటికి పోనీయకుండా హిందువులను ఏకం కానీయకుండా హిందువులు ఏకమైతే తమకు ఎక్కడ ముప్పు వస్తుందో అన్న ప్రాబ్లం తోటి ఆ విధంగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. దీన్ని అదే విధంగా చూడాలి. ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని మనం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా హిందువులందరూ కూడా ఈ సంఘటనను బేస్ చేసుకొని ఏకంగా థ్యాంక్ యూ అండి రవీందర్ గారు.